మాటల్ని వక్రీకరించడం అనేది వైసీపీ ప్రభుత్వానికి ఒక నైజం అయిపోయింది వైసీపీ పాలకులకు కానీ వారి పార్టీకి కానీ వారికి సంబంధించిన వ్యక్తులకు కానీ మొన్న నేను మాట్లాడింది హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడినప్పుడు దాన్ని వక్రీకరించి నేను హిందువుల్ని తిట్టానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులకి మేము ఒకటే చెప్తా ఉన్నాను నేను మాట్లాడినప్పుడు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న హిందూ సంస్థల గురించి కానీ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న ప్రతినిధుల గురించి కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కానీ నేను ఒక మాట అన్నా నేను అన్నది హిందువులు అన్న పదం ఎవరికో ఇరు చాలా స్పష్టమైన వివరణ ఇస్తాను దానికి సంబంధించి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది దేవాదాయ శాఖ ఉంది రాష్ట్ర దేవాదాయ శాఖ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండేదంతా హిందువులు ఎక్కువ శాతం మంది మిగతా వాళ్ళు మీకు అన్యమతస్థులు ఎవరు ఉంటే వాళ్ళు ఏ స్థాయి ఉద్యోగాలు ఉంటారు నాకు అవగాహన లేదు కాబట్టి ఎక్కువ శాతం ఖచ్చితంగా హిందువులే ఉంటారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం చే క్రియేట్ చేయబడ్డ డిపార్ట్మెంట్ అది అలాగా నేను ఇందాక తిరుపతిని తిరుమల నుంచి బయటికి రాగానే అక్కడ అందరూ అడుగుతుంది నా దృష్టికి ఒకటే తీసుకొచ్చారు అన్న హిందూ ధర్మ పరిరక్షణకి మీరు కొన్ని మాటలు మాట్లాడండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఏంటని అడిగితే ఇక్కడ అన్యమత ప్రచారం ఎక్కువైపోయింది దీని గురించి మీరు మాట్లాడి తీరాలి మాకు ఇబ్బంది అవుతుంటే నేను సెక్యులరిజంని చాలా బలంగా గౌరవించే వ్యక్తిని నేను సూడో సెక్యులరిస్ట్ కాదు వేరే మతాలకి అన్యాయం జరుగుతుంటే ఎలా మాట్లాడతామో నేను పాటించే హిందూ మతానికి కూడా అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా మాట్లాడతాం ఖచ్చితంగా నిలబడతాం దీనివల్ల ఓట్లు వస్తాయా ఓట్లు పోతాయా నాకు తెలియదు కానీ రాజ్యాంగ పరిధిలో భారతదేశ రాజ్యాంగ పరిధిలో మేము చాలా బలంగా హిందూ ధర్మానికి ఏ మాత్రం నష్టం కలిగించినా చాలా బలంగా వాళ్ళకి అండగా మేము మాట్లాడతాం దాంట్లో భాగంగానే మనం మాట్లాడినప్పుడు కడప దర్గాకు పోయి మేము జై భవానీ అనరు అనరు హిందువులు మెదక్ చర్చిల దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అనరు అలాగే హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళి హెయిల్ జీసస్ అనకూడదు అది ధర్మ విరుద్ధం దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తాం దీనిని రక్షించాల్సిన అన్యమత ప్రచారాన్ని కానీ హిందూ ఆలయాలకి సంబంధించిన ఉదాహరణకి పుష్కర్ ఘాట్లో కానీ సామూహిక జగన్ రెడ్డి గారి ఇంటికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణ పుష్కర్ ఘాట్లో దుర్గమ్మ కనకదుర్గాదేవి ఆలయం ఎదురుగా విజయవాడ కనక బె బెజవాడ కనకదుర్గాదేవి ఆలయం ఎదురుగా ఉండే పుష్కర్ ఘాట్లో సామూహిక మత మార్పిలు నలభై మంది జరుగుతుంటే అవి మీకు వైసీపీ ప్రభుత్వానికి కనిపించవు నా మాటల్ని వక్రీకరించి మీరు సగం కట్ చేసి సగం తీసేసి మాట్లాడి చేస్తే మీకు నలభై రెండు మంది పైగా ఒక మతానికి సంబంధించి మూకమ్ముడి మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలీదా మీకు కనిపించట్లేదా కళ్ళు మీకు అసలు ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు అక్కడ ఎదురుగా ఉండే ఇండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా మీరందరూ హిందువులు కాదా నేను మాట్లాడుతున్నా ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే హిందువులు కానీ అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులను చెప్పుకునే చెప్పుకునే ప్రజాప్రతినిధులు ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను నేను అంతేగాని ధర్మాన్ని పరిరక్షిస్తున్న హిందువుల గురించి కానీ ధర్మాన్ని పరిరక్షించే హిందూ సంస్థల గురించి కానీ నేను మాట్లాడట్లేదు ఇది నేను ఎలాంటి వాటికి నేను సిద్ధంగా సంసిద్ధతో ఉండే మాట్లాడుతున్నాను ఎవరి అండ చూసుకొని నలభై మందిని మత మార్పిడి చేశాను కృష్ణా పుష్కర్ గార్డ్స్లో మొన్న జగన్ రెడ్డి గారి పది కిలోమీటర్ల ఇంటి దూరంలో ఎవరు ఎవరి అండ చేస్తున్నారు ఇది దీనికి ఉన్న మిగతా పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు సూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కాము కూర్చున్నారు హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు ఓట్లు పోతాయేనా మీకు మిగతా మతాలు ఓట్లు పోతాయేనా ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా మీకు ఇది కూడా మీరు మీకు చెప్పండి మీ టీవీలో వేసుకొని నేను చెప్పానని చెప్పండి ధర్మం గురించి సత్యం గురించి మాట్లాడేటప్పుడు నేను భయపడే వ్యక్తిని కాదు ఉన్నదిన్నటకు బలంగా మాట్లాడగలను చెప్పిన దాని మీద ఖచ్చితంగా నిలబడగలను అలాగే నేను అన్న మాటల్ని వక్రీకరించిన కొంతమంది కొన్ని మీడియా సంస్థలు కూడా నేను చెప్తా ఉన్నాను నేను మీకు వీడియో రిలీజ్ చేస్తాను ఇప్పుడు నలభై మందిని సామూహికంగా మత మార్పిడి జరుగుతున్న వీడియోని కూడా మీకు పంపిస్తాను మీరు దాన్ని కూడా సెన్సేషనైజ్ చేయండి అప్పుడు అది కూడా చెప్పండి ఒకరికి నుంచి నీ కాదు వాస్తవంగా జరుగుతున్నాయి చూపిస్తాను మీకు అవి కూడా వేయండి దీని మీద మత మార్పిడుల మీద వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి స్పందించకపోతే ప్రజలు దీనిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అని ఖచ్చితంగా అనుకునే పరిస్థితి ఉన్నాయి అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నా మాటల్ని వక్రీకరించి ఇలాంటి చేస్తే ఊరుకునే వ్యక్తిని కాదు అసలు ఉదాహరణకి అత్యధికంగా మెజారిటీ ఉన్న ప్రభుత్వం మీది కేంద్రంలో కూడా చాలా బలమైన మెజారిటీ వచ్చింది అమిత్ షా మన భారతీయ జనతా పార్టీకి అమిత్ షా గారు కానీ మోదీ గారిని కానీ కూర్చోబెట్టి వచ్చిన దేశ రక్షణ కావాల్సిన చాలా అతి కష్టమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతున్న మెజారిటీ ఇచ్చిందా అని వాళ్ళకున్న మెజారిటీని దేశ రక్షణకి దేశ సమగ్రతకి దేశ అభివృద్ధికి తీసుకుని చాలా కీలక తీసుకుంటే మీకు అత్యంత మెజారిటీ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి కనీసం మీరు పాతిక రూపాయలకి మీరు ఉల్లిపాయలు అమ్మలేని పరిస్థితి వచ్చి ఎందుకు మంట నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు దేనికి మీరు కనీసం ఒక కిలో ఉల్లిపాయలు కూడా దొరకని పరిస్థితికి మీరు ఉన్నారండి దేనికి మెజారిటీ మీరు మీరు కూడా వెళ్ళి కృష్ణాల పుష్కరాల స్నానం చేయండి దీన్ని దయచేసి తెలుసుకోండి మీరందరూ కొంచెం మాట్లాడడం నేర్చుకోండి అలాగే ప్రజా వైసీపీ కూడా నేను ఇచ్చే సలహా మీ భాష మీరు మాట్లాడుచు మీరు మార్చుకోకపోతే నేను మాట్లాడుతున్న దాని మీద మీరు మాట్లాడండి నేను చెప్పిన అంశాల మీదే రాజు ఏడు చెప్పలు కాదు కథలాగా ఎన్సేపు కూర్చోబెట్టి నా పాత్ర చెప్పకుండా నందరికి తెలిసిన కథలు కొత్త కథలు ఏం అవన్నీ మానేసి నేను చెప్తున్న అంశాలు నేను లేవనెత్తిన అంశాల మీద మీరు మాట్లాడండి కడపలో ఉక్కు కర్మాగారం ఎందుకు రాలేదు అలాగే గతంలో సార్ మీ మన్మోహన్ మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్య మనవరం ప్రాజెక్ట్ని మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు అలాగే మీరు అణుశుద్ధి కర్మాగారు ప్రజలకి హాని కలిగించణశుద్ధి కర్మాగారాన్ని మీరు ఎందుకు మీరు దాని దాని ఎందుకు కోరుకున్నారు వీటన్ని సమాధానాలు చెప్పండి అలాగే మత గురించి వీటి మీ సమాధానాలు చెప్పండి మత మార్పిడి గురించి మాట్లాడాలంటే ముందు ఎల్వేసుకున్నాడు కానీ ఎందుకు తీసేశారు ఆయన చెప్పారు అన్య మత ఇక్కడ ఉండకూడదని ఏ మతానికైనా సరే ఆ మతం గౌరవించాలి నేను తిరుమలలోకి వెళ్ళి నేను హెయిల్ జీజస్ అంటానంటే కుదరదు తప్పది అలా చేయకూడదు నేను దృష్టి పెట్టుకొని హిందూ మత హిందూ ధర్మ పరిరక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఇలాంటి అవకతవకలు ఎలా కరెక్ట్ చేయబోతుంది అలాగే రైతులకు మీరు ఏం చేయబోతున్నారు మీరు ఎలా నియంత్రించబోతున్నారు సామాన్యులకు అందేలా ఎలా చేస్తున్నారు పరిశ్రమలకు పెట్టుబడి చేయాలంటే ఎలా వాతావరణం సృష్టిస్తున్నారు సృష్టించబోతున్నారు భవిష్యత్తులో వీటి మీద దృష్టి పెట్టండి మీరు అంతేగాని కూర్చోబెట్టి మీరు అవాకులు చెవాకులు పెళ్తే మేము కూర్చొని మెత్తగా ఉండే వ్యక్తులను కాదు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం